అన్ని చోట్ల కూడా కేసీఆర్ గారు గౌరవ పెద్దలు ఎప్పుడైనా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనా ఓడిపోయినటువంటి నాయకులైనా అందర్నీ కూడా మనసులో పెట్టుకొని వీలైనన్ని అవకాశాలు చైర్మన్ కావచ్చు జెడ్పీ చైర్మన్ కావచ్చు ఎక్కడ వీలైన వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేస్తూ రావడం జరిగింది సో కేసీఆర్ గారు ఒకసారి మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు అనేటటువంటి విశ్వాసం మా నాయకులందరిలో ఉంది కాబట్టి పోయినసారి మీరు చూసుంటారు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గారి బదులు రాజయ్య గారికి ఇస్తే ఆనాడు కడియం శ్రీహరి గారు దగ్గరుండి రాజయ్య గారిని గెలిపించుకొని రావడం జరిగింది తర్వాత కడియం శ్రీహరి గారికి పార్టీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది సో ఆ యొక్క పద్ధతిని మా ముఖ్యమంత్రి గారు పాటించడం దాన్ని మా నాయకత్వం అంతా కూడా యాక్సెప్ట్ చేయడం అన్నది మీరు చూడడం జరిగింది సో ఈసారి కూడా అలాగే ఉంటుంది ఆశించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుందో పార్టీ వాళ్ళనే సూచిస్తే వాళ్ళనే ఎన్నుకుంటుంది కాబట్టి మరి అట్లా ఎన్నిక చేయడం జరిగింది కాబట్టి మిగతా అందరినీ కూడా డెఫినెట్గా పార్టీలో మంచి పొజిషన్లో చూసుకుంటాం దానికి మేమందరం కూడా బాధ్యత వహించి అందరినీ దగ్గరగా నడిపించుకుంటాం.